బ్లాక్బస్టర్ ట్రిపుల్ ఆర్ మూవీలో గోండు వీరుడు కుమురం భీం పాత్రలో అద్భుతంగా పర్ఫామ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. మరి ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. అందరూ హీరోలు సినిమాలతో బిజీగా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తదుపరి చిత్రం NTR 30ని మొదలు పెట్టలేదు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎంతగానో వేచి చూశాక ఎట్టకేలకు ఈ పాన్ ఇండియా సినిమా గురించి మంచి అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR 30 సినిమా షూట్ ఫిబ్రవరి నుంచి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం లెంగ్తీ స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల. కాబట్టి ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. ఇక కథలో అయితే కొంత మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందట. దర్శకుడు కొరటాల శివ కథను ఫైనల్ చేయడం, తను ఆశించినట్టుగా స్క్రిప్ట్ వచ్చిందని ఎన్టీఆర్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో #NTR30 movie సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 movie ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రారంభ స్కెడ్యూల్కు సంబంధించిన చర్చల్లో దర్శకుడు కొరటాల శివ, కెమెరామ్యాన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని యువసుధ ఆర్ట్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తర్వాత కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న #NTR30 movie భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్కు జోడీగా పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి రాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉందని టాక్. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేక్ ఓవర్ ట్రై చేస్తున్నారు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, annokandi.